వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. మనకు సీటెట్కు సంబంధించిన లేటెస్ట్గా ఒక న్యూస్ రావడం జరిగింది. సీటెట్ అంటే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెట్. ఈ టెట్ రాస్తే మనకు యూజెస్ ఏమంటే కనుక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అదేవిధంగా సెంట్రల్ స్కూల్స్ ఏదైతే ఉన్నారో దానికి ఇది ఎలిజిబిలిటీ అనమాట. మన డిఎస్సిలో టీచర్ డిఎస్సీ ఎగ్జామ్ రాసి టీచర్గా ఏ విధంగా సెటిల్ అవుతామో అదేవిధంగా సీటెట్ ఉంటే కనుక సెంట్రల్ స్కూల్స్లో కూడా మనం ఆర్మీ స్కూల్స్లో కానీ సెంట్రల్ స్కూల్స్లో కానీ మనం వచ్చేసి టీచర్గా సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా మనకు ఇంకో బెనిఫిట్ ఏమంటే కనుక మన ఏపీలో కూడా ఈ ఇయర్ నుంచి ఏదైతే డిఎస్సీ జరుగుతుందో దానికి మన ఇక్కడ ఏపీ టెట్ లేకుండా కూడా సీటెట్ సర్టిఫికేట్ క్వాలిఫై అయినా కూడా ఆ సర్టిఫికేట్తో కూడా డైరెక్ట్గా వచ్చేసి డిఎస్సీ పోస్టు అప్లై చేసి రాసుకోవచ్చు అనేసి మనకు ఆల్రెడీ జీవో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏం ప్రతి ఒక్కరు వచ్చేసి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి సీటెట్ కూడా అప్లై చేసుకోండి. మనకు వచ్చేసి ఇది అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ 31st నుంచి నెక్స్ట్ మంత్ నవంబర్ 24th వరకు అప్లికేషన్ నీకు ఓపెన్లో ఉంటాయి. కాబట్టి అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసి ఎలిజిబిలిటీ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి ఎవరైనా మన ఏపీ టెట్ ఇన్ కేస్ ఎగ్జామ్స్ రాయకన్నా ఏపీ టెట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయకన్నా అదేవిధంగా ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ క్వాలిఫై కాకుండా ఉంటే కనుక ఈ సీటెట్ రాసినా కూడా మీరు డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు క్వాలిఫై అయితే. కాబట్టి మీ స్కోర్ను పెంచుకొని మీరు మంచిగా ఈసారి టీచర్స్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషను ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ ఉన్నాయి తెలుగు. అదేవిధంగా ఇవన్నీ ఒకసారి మీరు ఇప్పుడు ఆన్సర్ రివిజన్ చేసుకుని ఒకటికి రెండుసార్లు వినేసి మంచిగా ఈసారి జాబ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.